Jayetu Jayetu Lakshmir Lakshana Lankrutangi Jayetu Jayetu Padma 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 Bhivandya Jayetu Jayetu Vidya Vishnu Vamanka Samstha Jayetu Jayetu Samyak Sarva Sampatkari Srihi Ammavari Yokka Ashtottara Satanamalalo Iravadi Mudava Namamu ఓం దీప్తాయై నమః అనేటువంటి నామం. అమ్మవారు ఎంత ప్రకాశత్వంగా ఉంటారో, ప్రకాశత్వం అనేటువంటిది అసలు ఈ లోకంలో ఎక్కడ ఉంటుందో మనకి తెలియజెప్పేటువంటి నామమే ఓం దీప్తాయై నమః అనేటువంటి నామం. ఇక్కడ దీప్త అంటే తేజస్సు కలిగినటువంటిది అనేటువంటి అర్థంలో మనం అమ్మవారిని స్తుతిస్తున్నాం. దివ్యతే ఇతి దీప్తః అంటారు. అంటే ప్రకాశించేటువంటిది దీప్త అనే అర్థం అన్నమాట. అయితే అమ్మవారు ఎందుకు ప్రకాశించేటువంటిది అనిగా ఇక్కడ కీర్తించబడుతున్నారు అంటే, శ్రీమన్నారాయణుణ్ణి మనం ఎప్పుడూ తేజవంతుడుగా ఉండేటువంటి వాడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటాం. నారాయణుడే ఈ సకల జగత్తుకి కారకుడు, నిర్వాహకుడు, పరబ్రహ్మతత్వం అని చెప్పి కీర్తిస్తూ ఉంటాం. ఎందుకని అంటే అమ్మవారు ఆయనలో ఎప్పుడూ కూడా ఉంటారు కాబట్టి, ఆయనను అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి, వారిద్దరికి అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి, అమ్మవారు శ్రీమన్నారాయణ నుంచి ఎప్పుడూ విడివడి ఉండరు కాబట్టి ఆమెను నిత్యానపాయిని అని అన్నాం. నిత్యానపాయినిగా ఉన్నది కాబట్టి ఆమె దీప్త. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఒక కాంతి ఉన్నది. సూర్యుడు వేరు, సూర్యుడి కాంతి వేరు. కాంతి లేకపోతే ఆ సూర్యుడికి విలువ లేదు. అలాగా ఈమె దీప్త, ఈమె ప్రకాశత్వం కలిగినటువంటిది, స్వయం ప్రకాశిని కాబట్టి, ఈమె ఉన్నది కాబట్టే ఆయన ప్రకాశించేటువంటి వాడు అవుతున్నాడు అనమాట. నిత్యానపాయనిగా ఉండడం వలన ఈమె దీప్త అయినది. ఆయన ఆ దీప్తకు ఆధారమయ్యాడు అనమాట. ఈ విధంగా చూసినట్లయితే స్వామి యొక్క వైభవాన్ని మనకి తెలియజెప్పేటువంటిది మహాలక్ష్మి అమ్మవారు ఈ దీప్త అనేటువంటి స్వరూపంతోనే. దీప్త అనేటువంటి స్వరూపాన్ని గనక అమ్మవారు పొందకపోతే మనకి విష్ణువు యొక్క మహిమ ఏంటో తెలియనే తెలియదు. ఆనాడు రామావతారంలో రాముడి యొక్క వీర గుణం ఏదైతే ఉన్నదో అది లోకానికి ఎలా తెలిసింది? సీతమ్మవారు ఎప్పుడైతే రామునికి దూరమయ్యారో అప్పుడు రాముడిలో ఉండేటువంటి వీరగుణం ఏమిటో బయటపడింది, రాముడిలో ఉండేటువంటి పరాక్రమం ఏమిటో బయటపడింది. ఆ విధంగా రాముడిలో ఉండేటువంటి పరాక్రమాన్ని ఈ లోకానికి వ్యక్తం చేయటం కోసమే ఆమె 10 నెలల పాటు లంకలో ఉంది. ఆమె రాముని యొక్క వైభవాన్ని చాటింది. కాబట్టి రామాయణానికి సీతాయాహ చరితం మహత్ అని చెబుతూ ఉంటారు. అంటే సీత యొక్క చరిత్రే రామాయణం అన్నమాట. అలాగా రాముడిలో ఉండేటువంటి వీరగుణాన్ని ప్రకాశింపజేసింది సీతమ్మవారు. అదేవిధంగా కృష్ణుడిలో ఉండేటువంటి సౌలభ్య గుణాన్ని ప్రకటీకృతం చేసినటువంటిది రుక్మిణి అమ్మవారు. భక్త సౌలభ్యం అనేటువంటి గుణం ఉన్నది శ్రీకృష్ణ భగవానుల్లో. ఆ భగవానుల్లో ఉండేటువంటి గుణాన్ని ఒక్క తులసిదళం వేసి దూచి కృష్ణుడి యొక్క సౌలభ్య గుణాన్ని ప్రకటీకృతం చేసింది. ఇలాగా భగవంతుడిలో ఉండేటువంటి గుణాన్ని ప్రకాశింపచేసేటువంటిదే అమ్మవారు. ఆమె దీప్త అనేటువంటి పేరుతో వ్యవహరించబడుతోంది అన్నమాట. అంటే మనం ఓం దీప్తాయై నమః అని చెప్పి అమ్మవారిని ఈ దీప్త అనేటువంటి నామంతో గనక కీర్తించినట్లయితే, నీవే కదా తల్లి ఆ నారాయణుని యొక్క తత్వాన్ని ప్రకటించేటువంటి దానివి అని చెప్పినట్లు అవుతుందన్నమాట. నారాయణుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తత్వమే అమ్మవారు. విష్ణువు అంతా ఒక ఎత్తు అయితే విష్ణువు యొక్క మాయ అంతా ఒక ఎత్తు అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ అమ్మవారిని స్వామిలో ఉండేటువంటి శక్తిని ప్రకటింపచేసేటువంటి శక్తి కలిగినటువంటి దానిగా మనం కీర్తిస్తున్నాం అన్నమాట. అలాగే అమ్మవారు చూడండి, స్వయంగా ప్రకాశత్వం కలిగినటువంటి ఆమె కదా. అందుకోసమే అమ్మవారిని స్వచ్ఛంద పూర్ణ చిద్రూప ప్రకాశేహం తదా స్వయం స్వచ్ఛ స్వచ్ఛతరాసాహం తతః కరుణ సంయుత అని లక్ష్మీతంత్రంలో అమ్మవారే స్వయంగా చెబుతూ ఉంటారు. అంటే నేను స్వచ్ఛందంగా ప్రకాశించేటువంటి దానను, ప్రకాశత్వం స్వయముగా కలిగినటువంటి దానను, నన్ను ప్రకాశింపచేసేటువంటి వాళ్ళు ఎవరు ఇతరులు లేరు అని చెప్పి అమ్మ ప్రకటించిందనమాట. ఇక్కడ ఓం దీప్తాయై నమః అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే,
విష్ణుమూర్తి స్వయంగా ప్రకాశింపబడేటువంటి వాడు కాదు, ఆయన అమ్మవారితో కూడినప్పుడే ప్రకాశాన్ని పొందినటువంటి వాడు. పుష్పానికి పరిమళం ఎలాగో, సూర్యుడికి కాంతి ఎలాగో, శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మి అమ్మ ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకోసమే ఆమెను మనం దీప్త అనేటువంటి మాటతో స్తుతిస్తూ ఓం దీప్తాయై నమః అంటే స్వామి కూడా సంతృప్తి చెందుతాడు, అమ్మవారు విశేషమైనటువంటి సంతృప్తిని చెంది మనల్ని విశేషంగా అనుగ్రహిస్తుందన్నమాట. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 24వ నామం ఓం వసుధాయై నమః అనేటువంటి నామం. ఇక్కడ వసుధ అంటే భూమి అని చెబుతారన్నమాట. అంటే భూదేవి రూపంలోనూ అమ్మవారు ఉన్నది. అమ్మవారిని శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా మనం ఊహించుకుంటూ ఉంటాము, అమ్మవారి యొక్క స్వరూపాలను కీర్తిస్తూ ఉంటాము. అలాగే అమ్మవారు కేవలము శ్రీదేవి, భూదేవి, నీలాదేవిగా మాత్రమే కాకుండా ఈ సృష్టి అంతటా కూడా ఎక్కడెక్కడ ఏ ఏ శక్తులైతే ఉన్నాయో ఆయా శక్తులలో ఆమె నిమిడీకృతంగా ఉండి ఆ శక్తులన్నీ కూడా పనిచేసేలాగా చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అంతటా కూడా అమ్మవారు అతాన వితాన రూపిణిగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా వసుధ అనేటువంటి మాట మానవులమైనటువంటి మనకి చాలా అవసరమైనటువంటిది, సేవించదగినటువంటి నామం మానవులందరికీ కూడా ఈ వసుధ అనేటువంటి నామం అన్నమాట. అంటే భూదేవిని కీర్తించడము అని చెప్పవచ్చు. వసు అనేటువంటి మాటను గనక మనం చూసినట్లయితే వసు అంటే సంపద అని అర్థం, వసు అంటే భూమి అని అర్థం. ఈ వసు అనేటువంటి మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే అష్టవసువులు, అగ్ని, కిరణము, ధనము అనేటువంటి అర్థాలు ఉన్నాయి వసు అనేటువంటి మాటకి. ఈ 8 మంది వసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వసు శబ్దంతో చెప్తూ ఉంటాం. కిరణము అనేటువంటి మాట కూడా వసు అనేటువంటి మాటకి అర్థంగా ఉన్నదన్నమాట. అయితే తమస్సుని ప్రకాశింపచేసేటువంటిది కిరణము అని అర్థం అన్నమాట. అయితే అష్టవసువులు ఎవరు అంటే అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షం, సూర్యుడు, ద్యులోకం, చంద్రుడు, నక్షత్రాలు. ఈ 8 మంది కూడా అష్టవసువులుగా కీర్తించబడుతున్నారు లోకంలో. కాబట్టి ఈ అష్టవసువులుగా చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ద్యులోకము, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, అగ్ని, వాయువు అని వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే అమ్మవారిలో ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఉద్భవించారంటే అమ్మవారిలోంచి ఉద్భవించారనమాట. వీళ్ళందరికీ కూడా ఈ లోకంలో ఇంత తేజస్సు, ఈ లోకంలో వీళ్ళకి ఇంత వైశిష్ట్యం ఎలా కలిగాయి అంటే అమ్మవారి వలనే వీళ్ళకి కలిగాయి అన్నమాట. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వీరు అష్టవసువులుగా కీర్తించబడుతున్నారు. కాబట్టి ఇక్కడ వసుధారిణ్యై నమః అనేటువంటి ఒక మాట కూడా ఉన్నది. అందులో వసువుని ధరించేటువంటిది వసుధ అంటే ఆమె స్వయముగా వసువుగా ఉండేటువంటిది అని అర్థం అన్నమాట. వస్ అనేటువంటి మాటకు అర్థాన్ని కనుక తీసుకున్నట్లయితే వస్ ఆచ్ఛాదనే అని అర్థం. అంటే వస్ అనే మాటకు నివసించడం అనే ఒక అర్థం ఉన్నది, కప్పివేయడము అనేటువంటి అర్థం ఉన్నదన్నమాట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అంతరిక్షము ఏవైతే ఉన్నాయో అష్టవసువులుగా చెప్పబడేటువంటివి, ఇవన్నీ కూడా ఈ విశ్వాన్నంతటినీ కూడా చక్కగా కప్పి ఉంచుతాయి. అందువలన వీటికి అష్టవసువులు అని పేరు, కప్పి ఉంచేటువంటివి అని. ఈ విశ్వాన్నంతటినీ కూడా అలా కప్పిపుచ్చేటువంటిది అమ్మవారు. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి వసుధ, వసుం దదాతి ఇది వసుధ అంటే సంపదలను ఇచ్చేటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఈ విధంగా మనం ఏ సంపద కోరుకున్నా సరే అది గోసంపద అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక సంపద అయి ఉండవచ్చు, లేకపోతే సంతానము, విద్య, ఏదైనా సరే మనం ఏ వైభవాన్ని ఆశించినా కూడా దానిని మనకి ప్రసాదించేటువంటి ఏకైక మాత జగన్మాత మహాలక్ష్మి అమ్మవారు అన్నమాట. అటువంటి అమ్మవారిని ఈ వసుధ అనేటువంటి నామంతో గనక పిలిచినట్లయితే ఆమె మురిసిపోతుందన్నమాట. ఎందుకంటే సహనానికి మారురూపమైనటువంటి భూదేవి స్వరూపంగా ఆ నామాన్ని వ్యవహరిస్తాం కాబట్టి భూదేవిని పిలిచినట్లు భూమాతను మనం ఎలా ఆదరిస్తామో లక్ష్మీమాతను కూడా ఆ విధంగా ఈ నామంతో స్మరించినట్లయితే ఆ భూమాత ఎలా ఉప్పొంగిపోతుందో లక్ష్మీమాత కూడా మనల్ని అలా అనుగ్రహిస్తుందన్నమాట. ఎందుకంటే భూమాత కూడా మహాలక్ష్మియే కాబట్టి. వేదాంత దేశికుల వారు భూమాత స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిని సంకల్పకల్ప లతికాం అవధిం క్షమాయాః స్వేచ్ఛావరాహ మహిషీం సులభానుకంపాం విశ్వస్య మాతరం అకించన కామధేనుం విశ్వంభరాం అశరణః శరణం ప్రపద్యే
అని చెప్పి కీర్తిస్తారు. అంటే భూదేవి స్వరూపిణి అయినటువంటి లక్ష్మీమాతను ఇక్కడ మనం ఓం వసుధాయై నమః అనేటువంటి మాటతో కీర్తిస్తున్నాం అన్నమాట. ఏ విధంగా సహనమూర్తి అయినటువంటి వరాహస్వామి చేత ఉద్ధరించబడినటువంటి ఆ భూదేవి మనల్ని సంరక్షిస్తుందో ఆ విధంగా ఈ నామంతో స్మరించినటువంటి ప్రతి భక్తుణ్ణి కూడా అమ్మవారు రక్షిస్తారన్నమాట. ఈ విధంగా మనం అమ్మవారిని స్తుతిస్తున్నాం. అలాగే ఓం వసుధాయై నమః అన్నట్లుగానే అమ్మవారిని తర్వాత వచ్చేటువంటి మరొక నామము ఓం వసుధారిణ్యై నమః అనేటువంటి నామం. ఈ నామము కూడా భూదేవి స్వరూపంగానే అమ్మవారిని మనం స్మరించడానికి ఉపకరిస్తూ ఉండేటువంటి నామం అన్నమాట. వసుధ అన్నా వసుధారిణి అన్నా ఒకటే. వసుధ అంటే భూమి, వసుధారిణి అంటే వసు అంటే సంపద, అయితే సంపదని కలిగి ఉండేటువంటిది, వసువుని ధరించేటువంటిది వసుధారిణి అవుతుందన్నమాట. అంటే అది కూడా భూమి అవుతుంది. అంటే భూమి లోపల సంపదలు ఉంటాయి, మనకి కావలసినటువంటి ఖనిజాలన్నీ భూమిలో ఉంటాయి, ఇంధనమంతా భూమిలో ఉంటుంది, సువర్ణము ధనము మొదలగు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా భూమిలో ఉంటాయి అన్నమాట. అటువంటి విలువైనటువంటి వస్తువులని ధరించి ఉండేటువంటిది కాబట్టి ఆమెకి వసుధారిణి అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. వసుం ధరతి ఇది వసుధారిణి, అంటే విలువైనటువంటి ఏదైతే సంపద ఉన్నదో దాని అంతటిని కూడా తనలో ధరించి ఉంది అనేటువంటి అర్థం. కాబట్టి ఆమెను వసుధారిణి అంటాం. భూమిలో ఖనిజ సంపద ఉంది కాబట్టి భూమిని వసుధారిణిగా చెప్పవచ్చు, వసుధ అంటే కూడా భూమిగానే చెప్పవచ్చు. ఈ విధంగా దాగి ఉండేటువంటి సంపదను ధరించేటువంటి తల్లి అని చెప్పవచ్చు అన్నమాట ఇక్కడ ఓం వసుధారిణ్యై నమః అనేటువంటి నామంతో. ఇలా చెప్పడం వలన ఉండేటువంటి విశేషమైనటువంటి అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు నిధి అనేటువంటిది ఒకటి ఉంది అనుకోండి, అది ఎక్కడో భూమి లోపల ఉంటుంది. భూమి లోపల ఉండేటువంటి నిధి అందరికీ లభించదు సుమా. భూమిలో ఉండేటువంటి నిధి ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో లభిస్తుంది, ఎవరో భాగ్యవంతులకు లభిస్తుంది. అందరికీ నిధులు దొరుకుతాయి ఏమిటి, అందరికీ దొరకవు. ఎవరికైతే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నదో వాళ్ళకి మాత్రమే భూగర్భంలో ఉండేటువంటి నిధులు దొరుకుతాయి అన్నమాట, అందరికీ లభించవు కదా. అయితే భూగర్భంలో ఉండేటువంటి నిధులను వెతకటం కోసముగా, ఆ నిధులను పొందటం కోసముగా తాంత్రికులు ఏం చేస్తూ ఉంటారంటే సిద్ధాంజనము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ అంజనాన్ని కనుక కాటుకగా ఉండేటువంటి దానిని కనుక కంటికి రాసుకొని వెతికినట్లయితే అవి దొరుకుతాయిట. కాబట్టి ఈ సిద్ధాంజనాన్ని పెట్టుకుని రహస్యంగా ఉండేటువంటి నిధులను కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అలాగా రహస్యముగా ఉండేటువంటి మహిమాన్వితమైనటువంటి స్వరూపిణి లోక జనని అయినటువంటి మహాలక్ష్మి అమ్మ. ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవం మనకు తెలియదు, మనం అక్కడక్కడే సంచరిస్తున్నాం కానీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి గురించి, తత్వం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అయిపోతూ ఉంటామన్నమాట. శ్రీగుణరత్న కోశంలో చెబుతారు, మనసి విలసితాక్షణ భక్తి సిద్ధాంజనేనా శృతి శిరసిని గూఢం లక్ష్మి తే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తే బిజాతాః అని పరాశర భట్ల వారు కీర్తిస్తూ ఉంటారు. అంటే జ్ఞానము అనేటువంటి ఒక నేత్రం ఉంటుంది, మనకి కనిపించేటువంటి రెండు నేత్రాలే కాకుండా లోపల జ్ఞానం అనేటువంటి ఒక నేత్రం ఉంటుంది కదా, ఆ జ్ఞానం అనేటువంటి నేత్రానికి సిద్ధాంజనము అంటే భక్తి అనేటువంటి సిద్ధాంజనాన్ని కనుక పూసినట్లయితేనే అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. భూమిలో దాచి ఉంచినటువంటి నిధులను వెతకడానికి సిద్ధాంజనాన్ని ధరించినట్లుగా భక్తి అనే సిద్ధాంజనాన్ని ధరించినటువంటి జ్ఞాని మాత్రమే అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు అనేటువంటి మాటను చెబుతూ, ఎవరైతే అమ్మవారి యొక్క దర్శనాన్ని చేస్తారో, అమ్మవారి యొక్క చూపు ఎవరి మీదైతే ప్రసరిస్తుందో వారే కదా ఇటువంటి నిధులను పొందగలుగుతారు అని. అయితే ఇక్కడ పొందవలసినటువంటి దాచి ఉంచినటువంటి నిధి ఏమిటి అంటే మోక్షం. ఈ మోక్షం అనే నిధి ఎవరిలో ఉంది, లక్ష్మీదేవిలో ఉన్నది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని గనక మనం భక్తి అనే సిద్ధాంజనాన్ని గనక పూసుకొని వెతికినట్లయితే మనకు ఆ మోక్షం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మోక్షాన్ని మనకి ప్రసాదించేటువంటి తల్లి, శ్రీమన్నారాయణుడి ద్వారా మనకి సకల విధములైనటువంటి అనుగ్రహాలను కల్పింపచేసేటువంటి తల్లి, పురుషకార భూతురాలైనటువంటి తల్లి ఇక్కడ మహాలక్ష్మి అమ్మ. ఆ అమ్మవారిని మనం భూదేవిగా స్మరించుకుంటూ ఈ నామంలో ఓం
వసుధారిణ్యై నమః అనేటువంటి మాటతో చెబుతూ మనం కీర్తిస్తున్నాం. ఈ మాటతో అమ్మవారిని స్మరిస్తే భూమి లోపల ఉండేటువంటి సంపదలను ఏ విధంగా భూమి ఆ భూమి మీద ఉండేటువంటి ప్రజలకు ఇస్తుందో అలాగా మనకు తెలియనటువంటి అనేకములైనటువంటి సంపదలను అమ్మ మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి అందరము కూడా ఓం వసుధారిణ్యై నమః అనేటువంటి నామంతో అమ్మవారి యొక్క మహిమను తలుచుకుంటూ గనక మనం అర్చన చేసినట్లయితే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుందని భావిద్దాం. ఓం శ్రీయై నమః.